విద్యార్థులను స్మరించుకుంటూ తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో తమ ఆశలను సార్థకం చేసుకుంటూ మనల్ని మనం గుర్తించి గౌరవించుకునే సాంప్రదాయంలో ఆలోచించని ఆవిర్భవించే ఆలోచన నుంచి ఈ తేనా గౌరవ పురస్కారాలు ఉద్భవించాయి. 2014లో మొదటిసారిగా పురస్కారాల వేడుకను ఘనంగా జరిపి ప్రముఖుల మన్ననలు పొందిన తేనా రెండవసారి ఈరోజు తెలంగాణ పునర్జీవన గౌరవ పురస్కారాలు ఇచ్చుటకు సిద్ధమైంది. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆశయాలను అభినందిస్తూ తేనా గౌరవ పురస్కారాలు అందుకోబోతున్న కవులకు, కళాకారులకు, వివిధ రంగాల ప్రముఖులకు ప్రజల తరఫున శుభాభినందనలు శరణార్థం. మొట్టమొదటిసారిగా మొదటి పురస్కారాన్ని ప్రకటిస్తూ చందులేళ్ళమ్మ పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా ఉడమి కవి జయరాజ్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ పురస్కారాన్ని వారికి ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు అందిస్తారు. చందుల ఎల్లమ్మ, నీళ్ళలో చేపల నీ ఆటపాటకు నేల పులకించింది. నీవు కన్నీళ్లు పెడితే ఊటల్ని సంద్రమైంది. నీవు నవ్వితే ఆకాశం నక్షత్రాలను రాల్చింది. నీ అడిగే ఊరుకు నిండుతనం. నీ చెరువులో కాళ్ళు కడిగితేనే పాడు పంట గొడ్డు గోధం సల్లంగుంటది. నీ దీవెననే ఊరుకు అర్కవుతుంది. సమాజ శిఖరం మీద కళా కరీటాన్ని నిలిపిన కళాకవిశ్రీ చందులెల్లమ్మ ఈరోజు వారి అవార్డును అందుకుంటున్నటువంటి సాహిత్య విరదాలను పూజిస్తున్నటువంటి గుణం కవి జయరాజ్ గారు. వానమ్మ వచ్చిపోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. Thank you.